వెల్కమ్ టు అలీతో సరదాగా. అమ్మాయిలు నడిపించడం అబ్బాయిలకి సరదా, అబ్బాయిల్ని బకరా చేయడం అమ్మాయిలకి సరదా, అబ్బాయిల్ని అమ్మాయిల్ని నవ్వించడం ఈ అలీకి సరదా. లెట్స్ స్టార్ట్ అలీతో సరదాగా. నా సరదా గురించి మీ అందరు తెలుసు, మీకు జరిగిన సరదాలు ఏంటి? ఫ్లెక్సీతో డ్రెస్సింగ్ కుట్టించుకోవాలి, డ్రెస్ కుట్టించుకోవాలి. మన తుఫాన్ వచ్చినప్పుడు మిస్ అయిపోయినట్టున్నాం. నెక్స్ట్ చైనా వాల్ పైన కళ్ళు మూసుకుని నడవడం సరదా. చాలా ఈజీ అమ్మ. ముందు ఈ రోల్ ఉన్న వాళ్ళు ఒకసారి లేవండి. అందరు అటు తిరిగిన అంబాయిలు కళ్ళు మూసుకుని వెళ్తుండో, మధ్యలో ఒకళ్ళు గిల్లుతారు, వాళ్ళు ఎవరు నువ్వు చెప్పాలి. కాంపౌండ్ వాళ్ళకి ఫోన్ మాట్లాడుతుంటే చైనా వాళ్ళకి భూమి తాకినట్టుంది. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. Next. బావిలో తాడు లేకుండా నీళ్ళు తోవడం అంటే సార్. ఈ పర్సనాలిటీ వేసుకున్నా కాదు, తోడలా ఉంది నీ, ఎలా లాగలవు, ఎలా ఎలా తోడగలవు. నెక్స్ట్. నాకు స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ కాకుండా టాప్లెస్ మ్యాన్ అవ్వడం సాదా. చాలా ఈజీ, ప్యాంటు షర్ట్ తీసి. ఓకే నెక్స్ట్. హుస్సేన్ సాగర్ లో నీళ్లు తాగడం సరదాగా. సెట్ డిపార్ట్మెంట్ ఒక బాటలు హుస్సేన్ సాగర్ వాటర్ తీసుకురండి. ఇతనికి ఎంత ప్రేమ ఉంది హుస్సేన్ సాగర్ మీద, ఇప్పుడు నేను చూస్తాను. నెక్స్ట్. ఎగ్జామ్ ముందు యోగా చేయడం నాకు సరదా. ఎందుకు ఇప్పుడు ఎగ్జామ్ రాసినప్పుడు అది యోగానే కదా అది, ఎందుకంటే నువ్వు పెన్ను తీసుకోండి. నెక్స్ట్. పేరు అలైక్య. ఏ ఊరు అలైక్య? హైదరాబాద్. మామూలుగా చెప్ అంటే హైదరాబాద్ అంత రొమాంటిక్ ఉంటుంది కదా. చార్మినార్ ఓ పక్క, గోల్కొండ టూమ్స్ ఓ పక్క, గోల్కొండ ఖిల్లా ఓ పక్క, అలేకే ఓ పక్క. వాహవా వాహవా అండ్రే. థ్యాంక్ యూ. సో ఓకే, మీ సరదా నా సరదా అయిపోయింది. ఇప్పుడు ఇంకొక సరదా క్యాండిడేట్ని పిలుస్తాను, మా బామర్ది తెలుసు కదా, బంతి అన్ని సన్నగా పొట్టిగా ఉంటాడు, ఆయన పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ బంతి. హలో, ఏంటక్క? వచ్చా, ఇప్పుడే వచ్చాను. ఏంటి కళ్ళ? ఎవరి? ఏం పేరు? అలేఖ్య. బాగా చెప్పిండా, ఏమైనా కో కళ్ళు మనసుంది, సిగ్గుపడుతుందా అక్క? బాగేమేమన్నాడు చూస్తూ మాట్లాడతావు బాగుతాను. వద్దు, నేను ఉన్నాగా నేను హ్యాండిల్ చేస్తానికి వచ్చిన కదా. నేను మంచి మాట్లాడతాను, బావ దగ్గరికి వచ్చిన. ఏమో అలేక్య అంట కళ్ళు మంచిగా అది ఇదని చెప్తున్నావు, టెన్షన్ తక్క ఫోన్ చేసాను. వాళ్ళని చూసి అబ్బా నేను ఎంత బాగున్నారు. ఇంకొక తప్ప తప్పే, మా అక్క కళ్ళు తప్పితే వేరే వాళ్ళ కళ్ళ గురించి నువ్వు చెప్పొద్దు. అంటే మీ అక్క కళ్ళు కూడా బాగానే ఉన్నారు. నాకు మా అక్క ఒకటే చెప్పింది, మీ బావ కళ్ళలో ఆనందం కావాలి రా అన్నది. అవును, నాకు మా అక్క ముఖంలో చిరునవ్వు కావాలి. అవును, ఉంటది ఇప్పుడు. మరి నువ్వు వేరే వాళ్ళ కళ్ళు పోరితే మా అక్కకి ఎందుకు చిరునవ్వు వస్తుంది? అంటే సేమ్ మీ అక్క ఊరికి వెళ్ళింది కదా, మీ అక్కలాగే ఉంది డిటో. ఒక్క నిమిషం అక్క, నువ్వు అర్జెంట్ గా రిటర్న్ టికెట్ వేస్తున్నా. స్వర్ణ కాదు కాకి ఫోన్ దట్రా కట్ చేసి. ఎవరు? మన గెస్ట్ ఎవరు? ఇంతకి హైబర్త్ అక్క ఫోన్ చేస్తే నాకు టెన్షన్ అవుతుంది. ఎందుకు పెద్దోళ్ళు వాళ్ళు పెద్దోళ్ళు? నేనైతే హ్యాండిల్ చేయలే, నువ్వైతే కరెక్ట్, వాళ్ళ బరాబర్ ఉంటావు. పెద్దోళ్ళు అంటే ఎవరు? అరే ఆయన తెలియదా? అన్ని డౌట్లు బా. ఏం డౌట్? ఏమిటి, ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరు, ఏది, ఏమిటి, ఈ తప్పితే ఉండవు బావా. ఎవరు ఆయన? ఆయన పెద్ద ఆయన చెప్తా, ఆయన మర్చిపోయినా. ఆయన చుట్టుముట్టి ఇద్దరు ముగ్గురు బంధువులు పట్టుకొని తిరుగుతుంటారు, జరాగు ఎందుకు గట్టికి వెళ్ళి వెళ్తే పడతాం. ఇంకో ఆవిడ లేడీని పిలిచిన కాంబినేషన్ మంచిగా ఉంటుంది, ఆవిడ సీనియర్ మోస్ట్. ఆమె పులుసు పెడతాదంట బావా, అమ్మ తోడు చుట్టుముట్టు కావాలి, ఓ ఊర్లు ఊర్లు వస్తాయంట. పులుసుకే పులుసుకే ఎవర్రా బాబు? మామూలు కాదా, పర్సన్ పర్సన్ అని అట్లాడు. మా బావకి పులుసు ఇష్టం, పిలిపిద్దామన్న పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ సారు. ఓ మేడం, వీళ్లను చూడగానే నవ్వు వస్తుంది, మాట్లాడితే
ఆనందమేస్తుంది. ఒకరు నవ్వులతో మతాబులు కాలుస్తారు, ఇంకొకరు పంచులతో పటాసులు పేలుస్తారు. వీళ్ల మార్కుతో నడిచిన సినిమాలు ఎన్నో, తరం మారినా కామెడీ తత్వం మారలేదంటూ మనతో సరదాగా గడపడానికి వస్తున్నారు బాబు మోహన్, వై విజయ. ప్లీజ్ వెల్కమ్. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వానజానాడింది వైదారంగా, నీళ్ళ పూలు జల్లింది సింగారంగా. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి. వై విజయ గారు అండ్ అన్న బొమ్మన్న గారు అవసరమా? అక్కర్లేదు. సరదాగా మాట్లాడుకునేటప్పుడు మామూలుగా మాట్లాడుతాం. సభాముఖంగా ప్రేక్షకులకి మనం ఇంట్రొడక్షన్ అయిపోయిన తర్వాత అప్పుడు నా లాంగ్వేజ్ లోకి వచ్చేస్తాను. ఓకే అక్క. సరే ఆలీ గారు. ఆలీ గారు అక్కలా, వెల్కమ్ టు ఆలీతో సరదాగా. ఓకే థ్యాంక్ యూ అన్న. చాలా కాలం అయింది కదా చూసి. చాలా. సో ఇప్పుడు ఇందాక వచ్చిన పాట పరిగెత్తుకొచ్చిన చినుకు చినుకు అందలేతో ఫస్ట్ ఈ ఫ్లోర్ లోనే ఆ సాంగ్ షూటింగ్ జరిగింది. మళ్ళీ సేమ్ సాంగ్ అదే సాంగ్ మళ్ళీ ఇదే ఫ్లోర్లో జరిగింది. అంటే లక్కీ నేనిద్దరం కాదు, మీరు లక్కీ అది. ఓకే అక్క, పులుసు అనగానే వై విజయ, వై విజయ అనగానే పులుసు. సో ఈ పులుసు అసలు ఏంటి కథ ఏంటి, అసలు పులుసు కథ ఏంటి, అసలు చాలా మంది అడుగుతుంటారు. అది క్రియేటెడ్ బై గురువు గారు. క్రియేటెడ్ బై ఎస్. ఎందుకంటే ఏం పులుసు వండాలనుకున్నారు? పులుసు ఒక వై విజయ్ని ఒక బాబు మోహన్ని ఈ రోజున మనం ఇలా చూస్తున్నామంటే బికాస్ ఆఫ్ కోడి రామకృష్ణ గారు. ఎందుకంటే వీళ్ళిద్దరిని ఇంట్రొడ్యూస్ చేసింది అండ్ తెలుగులో వీళ్ళకి వీళ్ళు చేసిన అన్ని పాత్రలు నాకు తెలిసి ఇప్పుడున్న తరం ఎవరు చేయలేరు, చేయరు, రారు కూడా. అక్క మొత్తం ఎన్ని సినిమాలు చేసుంటావు అక్క ఇప్పటికి? మొత్తం ఒక 1000 సినిమాలు పైగా చేసుకుంటాను. 1000 సినిమాలు? 1000 సినిమాలు. తల్లిదండ్రులు శోభన్ బాబు గారితో ఫస్ట్ పిక్చర్ హీరోయిన్ గా చేశాను. అప్పుడు జస్ట్ నాకు 13 సంవత్సరాలు. శోభన్ బాబు గారు ఉండి అమ్మాయి నీకు ఒక 18 ఏళ్ళు ఉంటాయా అన్నారు. నాకు అసలు అసలు నోటి నుంచి మాట రాలేదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా కూర్చోవాలో తెలియదు, ఏమి తెలీదు. డాన్స్ నేర్చుకోవడానికి వచ్చాను కడప నుంచి మెడ్రాస్ కి మా అమ్మ నాన్నగారు. లేదు బాంబులు వెనకలు ఉన్నాయి. అరే ఆవిడ మాటలే బాంబుల్లో ఉంటాయి, ఆవిడ బాంబులు ఏం తేలాలి. అంటే కడప అనగానే కొంచెం కంగారు పడ్డాడు. ఉసుకైనా జీవులు పెడతామో ఆవిడ అని. ముందే ఒక 400 పైన ఆల్మోస్ట్ చేసేసాను. 84 మన్ను వాసనై అని ఒక తమిళ సినిమా. చాలా అద్భుతమైన సినిమా, చాలా మంచి సినిమా. రేవతి గారిని ఇంట్రడ్యూస్ చేసిన సినిమా భారతి రాజా గారు చేసిన తర్వాత అందులో ఒక క్యారెక్టర్ మంగమ్మ గారి మనవరాలు అని భార్గవాడ్స్ కోడి రామకృష్ణ గారు. సార్ సార్ మనవడు సారీ ఎందుకు మన సీరియల్ చేశారు అందుకని ఆ పేరు వచ్చింది. అదే సార్ అందులో ఇలాగే చింతామణి క్యారెక్టర్ అలా అలా రావడం బ్రేక్ అది బ్రేక్ సెకండ్ బ్రేక్ అలా చేశాను. చేసిన తర్వాత ఆ క్యారెక్టరు జనానికి చాలా నచ్చింది. అది మనకు తెలియలేదు, కోడి రామకృష్ణ గారికి తెలిసిపోయింది ఈ క్యారెక్టర్ని పెట్టి ఫుల్ లెంగ్త్ సినిమా చేయాలనే ఉద్దేశంతో మాపల్లిలో గోపాలుడు దాంట్లో పులుసు పెట్టారు. నేను వీల వేస్తే గోలుకుండ అదురుతున్నది, ఎగిరి పడతది గోలకుంట ఎగిరి పడతది, నేను తరుగు వేస్తే పడుచుకుంటే అదిరి పడతది, నేను వీల వేస్తే గోలకుంట ఎగిరి. అలా వచ్చింది. అందులో మీరు మాకు తమ్ముడి క్యారెక్టర్ వేసి తమ్ముడు ఒక షట్టి, దానికి ఒక బిల్ల, పులుసుతో చేపల పులుసుతో తీసుకెళ్ళి అంటే ముక్క ఉంటే రమ్మని, ముక్క ఉంటే హౌస్ ఫుల్ రావద్దని. ఓహో ముక్క ఉంది, ఆల్రెడీ ఉంది, ముక్క ఉంది రావద్దని లేకుండా పులుసు తీసుకెళ్తే రమ్మని. డైలాగ్స్ ఓన్లీ డైలాగ్స్, అందులో వేరే వర్గాలు ఏమి లేనే లేదు. స్లాంగ్ వల్గర్ లేకుండా ఆ మాటలు ఆ చూపులు ఆ నడక ఇవే మెయిన్. బాబు మోహన్
అనే వ్యక్తి సినిమాలో యాక్ట్ చేస్తారని చెప్పేసి వీళ్ళు చాలా మంది అనుకుంటారు. ఇండస్ట్రీకి రాకముందు బాబుమోహన్ ఏం చేసేవారు? రెవెన్యూ డిపార్ట్మెంట్ లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉద్యోగం. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో రెవెన్యూ ఇన్స్పెక్టర్, అప్పుడు ఇన్స్పెక్టర్ గా వేసి ఇప్పుడు ఇన్స్పెక్టర్ నేను ఇంకా వంటి పెట్టుకొని తిరుగుతురా. ఉద్యోగం చేస్తూ తహసీల్దార్ లో నన్ను తిట్టిన రోజులు ఉన్నాయి అనమాట. ఒక తహసీల్దార్ అయితే నన్ను అందరు స్టాఫ్ ను నిలబెట్టి, నువ్వు నిన్న నాటకం వేసినవట, నువ్వు ఒంట్లో బాగలేక సెలవు పెట్టావు అనుకున్నా నేను అని, ఏమైతారా నువ్వు ముఖం ఒకసారి అర్థంలో చూసుకున్నావా, ఏమవుతారా, కానీ కామెడీ చేసినట్టు అవుతావరా, వినదు పనికి వస్తావరా, పోనీ హీరోస్ నువ్వు గమనకో ఎందుకు రా అది ఎట్లా తిట్టిండు అంటే అట్లా తిట్టిండు. ఓకే, అయినా సరదాగా నాటకాలు, సినిమా యాక్టర్ అవుతానండి నాటకంలో వేసేది పని కాదు, సరదాకి ఫ్రెండ్స్ ఏరాను ఇది బాగుంటది అని అంటే వేసేది. ఓకే, బాబు మోహన్ అన్న క్రియంలో ఎన్ని సినిమాలు అయిపోయినాయి ఇప్పటికి? సుమారుగా 800-900 అట్లా అందాజుగా అయ్యుండొచ్చు. అందాజుగా, ఎందుకంటే 4 భాషలు కదా. యా అన్నా, అంకోసం సినిమాలో పాయే అనేది డైలాగ్ ఉంది కదా, ఇది డైరెక్టర్ గారు చెప్పిందా లేకపోతే నువ్వు క్రియేట్ చేసావా? డైరెక్టర్ గారికి. సో ఎలా వచ్చింది అవకాశం నీకు ఆహుతిలో? రవీంద్ర భారతిలో ఒక నాటకం వేయాల్సి వచ్చింది, దాన్ని నా భార్యే మీరు వేయండి నా మాట విని అన్నది. ఓకే, అంటే ఆమె సౌదీ వెళ్తుంది, నీకు టైం పాస్ అవుద్ది, నేను వెళ్ళినాక కొద్దిగా మీరు ఇబ్బంది పడతారు పిల్లలు చిన్నపిల్లలు కనుక మీకు టైం పాస్ ఉంటుంది వేయండి ఒప్పుకోండి అంది. ఓరి నాయను, నాటకం వేస్తే 4 రోజులు మాట్లాడేది కాదు, ఇప్పుడు ఈ నాటకం ఏమంటుంది ఏంట్రా అనుకున్నాను. దానికి మధ్యలో ముందు లేదు వాళ్ళకు, మధ్యలో ఇది నాటకం ఏం బాగా వస్తుంది, రిహార్సల్స్ అందరూ బాగా అటెండ్ అవుతున్నారు, మొత్తానికి రాఘవ ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పిలవాలి అని డిసైడ్ చేశారు. రాఘవ గారిని పిలిచారు, రాఘవ గారు ఆ నాటకం చూశారు. ఓకే, చూసి అసలు మా అసలు రిలాక్స్గా కూర్చొని దాని ఇట్లే ఉన్నారు నాటకం అయిపోయింది. ఓకే, ఎంత మెచ్చుకున్నారంటే నన్ను ఆ నాటకం చూసి, ఇక నీ మాటలతో చెప్పలేను, ఇక ఆయన మాట్లాడేటప్పుడు ఏం చేశాడు ఆయన, ఎవరు ఆయన ఎవరో అన్న స్టేజ్ మీద బాగా ఇది చేశాడు మెచ్చుకున్నారు, మా సినిమాలో వేస్తావా అన్నాడు. ఈ ప్రశ్నకు బదిలేదు షూటింగ్ జరుగుతుంది, వేస్తా సార్ అన్నాడు. అయితే రేపు వచ్చేయి అన్నాడు. రైట్, పోతే మేకప్ వేశారు, ఇక దానికి కూడా పెద్ద కథ, 2 సీన్లు వేషం చేశాను. ఫస్ట్ షాటే బ్రహ్మాండం అన్నారు, రాజశేఖర్ గారు హీరో. వావ్, రాజశేఖర్ గారు వలె చేస్తున్నాడు, ఒక అబ్బాయి ఎవరో ఉద్యోగం చేసుకుంటాడట అని అంటే రాజశేఖర్ గారు చూడటానికి వచ్చిండు. అబ్బాయి అప్పుడు, అబ్బాయి అబ్బాయి అవును 30 ఏళ్ళ క్రితం. ఎవరు ఎవర్రా? నేను మరి అబ్బాయి కాదు అప్పుడు, అంటే ఇప్పుడే కాదు, ఇప్పుడు ఇప్పుడే అబ్బాయి, ఇప్పుడు కూడా అబ్బాయి. మా ఆవిడే చెప్పింది నాటకం వేయమని అంతా, మళ్ళీ అబ్బాయి అంట. మరి అబ్బాయే కదరా. అయితే రాజశేఖర్ గారు వచ్చి నిల్చున్నట్ల నిల్చొని చూస్తున్నారు. సెకండ్ టేక్ ఓకే, థర్డ్ టేక్ ఓకే, బో అందరు క్లాప్స్ కొట్టి ఇక్కడికి వచ్చింది. రాజశేఖర్ గారు బాగా ఫ్లీజ్ అయిపోయి అక్కడ నుంచే ఫ్రెండ్స్ అయినా మేము. ఓకే, నాకు అది తెమ్మని చెప్పేది, నేను తీసుకొని పోయిటాను షూటింగ్ పోయేటప్పుడు. ఓకే, అట్లా బాగా ఇది అయిపోయి ఇంప్రెస్ అయిపోయి సినిమా ఆగిపోయింది క్లైమాక్స్ చేయకుండా. ఓకే, కోటి రామకృష్ణ గారిని పిలిచి, రాఘవ గారు దీన్ని క్లైమాక్స్ ఎట్లా చేయాలనో చెప్పు. డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి గొడవ వచ్చింది, గొడవ వచ్చి సినిమా ఆగిపోయింది. ఏ సినిమా అది? ఈ ప్రశ్నకు బదులే, ఈ ప్రశ్నకు బదులే, జయచిత్ర రాజశేఖర్ గారు ముచ్చల్లారుణ వీళ్ళందరూ దాన్ని కోట రామకృష్ణ గారు వేసుకొని చూసి క్లైమాక్స్ ఎట్లా చేయాలో ఏంటో చెప్పి చూస్తే అందులో నేను కంట్లో పడ్డాను. ఆహుతి దిగిరు పద్మాలయలో. అచ్చా, నన్ను రాజశేఖర్ గారు అప్పటి నేను టచ్ లో ఉన్నా రాజశేఖర్ గారు, రాజశేఖర్ గారు రమ్మంటే వెళ్ళాను. వెళ్తే కోట రామకృష్ణ గారు పరిచయం చేశారు, మంచి ఆర్టిస్టు, నేనేమో అనుకున్నా మా ఈ ప్రశ్నకు బదిలేదులో చాలా బాగా చేశాడు రాఘవ గారి సినిమాలో, మన దాంట్లో ఏదైనా ఇస్తే బాగుంటుంది అని అంటే నవ్విండు. ఓకే, నవ్వి చూశాను నేను, చాలా బాగా చేశాడు ఈ ప్రశ్నకు బదిలేదా, 2 సీన్లు అయినా కూడా చాలా బాగా చేశాడు, మంచి టైమింగ్ ఉంది, మన దాంట్లో చేదు కానీ సంపేద్దాం అన్నారు అని ఆహుతిలో వేషం. ఆహుతి నుంచి అలాగా ఆహుతిలో బ్రహ్మాండకు ఫస్ట్ డైలాగే పేజీన్నర డైలాగ్ అనమాట. ఓకే, టేక్ చేద్దామంటే టేక్ చేద్దామన్నా, నవ్వుకుంటూ పెడితే ఒకటే షాట్లో టేక్ చేస్తుంది. ఇది ఒక పాయింట్ అండి, నా పెళ్ళడానికి ఒక పాయింట్ ఉందండి, ఆ పాయింట్కి మా అత్తోరు పాయింట్ అండి, ఆ పాయింట్కి ఈ పాయింట్కి పొలం అండి, పొలానికి ఇది ఇదండి, ఈ పాయింట్కి ఆ పాయింట్కి ఎంత, ఆ పాయింట్కి ఈ పాయింట్కి ఎంత అని చెప్పడం. పేజీన్నర డైలాగ్ ఒకటే టేక్లో ఓకే అయ్యేసరికి నాకు సెకండ్ ఇచ్చి, బాగా చేసావు, నేనేమో అనుకున్నాను, ఆల్టర్నేట్ ఇంకో వేరే ఆర్టిస్ట్ కూడా పెట్టినావు రెడీగా అని చెప్పి చాలా అప్రిషియేట్ చేశారు. కట్ చేస్తే దాని తర్వాత అంకుశం. ఓకే, ఇక అంకుశం తర్వాత పాయే. సో అలా స్టార్ట్ అయిన జర్నీ సో అప్పట్లో రాజబాబు గారు, అల్లు రామలింగయ్య గారు, రాయలంగి గారు, తర్వాత
కోటా గారు, బ్రహ్మానందం గారు, బాబుమోహన్ గారు, ఎవరంటే ఇష్టం అన్న నీకు? బ్రహ్మానందం గారు అంటే ఇష్టమా, కోటా గారు అంటే ఇష్టమా? అంటే అట్లా పెడితే బ్రహ్మానందం బాగుమరిది. కోటన్నేమో కోటన్న, నాకేమో కోటయ్యా, కోటయ్యా. బాసు ముగ్గురము త్రీ ఇన్నవిటబుల్స్ అది దాని పేపర్లలో రాసేది ముగ్గురు ముగ్గురే అని. ఓకే, కనుక ముగ్గురం ముగ్గురమే, కానీ పిసరంతా కోటన్న. ఓకే, ఇష్టం. గ్రేట్ యాక్టర్, ఎడ్జ్ గ్రేట్ యాక్టర్. గ్రేట్ యాక్టర్ అంటే ఏ పాత్ర అయినా ఇలాగిస్తే అలా చేసే అంటే అద్భుతంగా నేను చేయగలను, చేయలేని పాత్ర లేదు. కోటయ్యను నేను ఆడవాళ్ళ మాటలకి అర్థాలు వేరు. ఆ సినిమా చూసిన తర్వాత వెంకటేష్ గారు ఫాదర్ ఫాదర్ గా అబ్బా అసలు ఫోన్ చేసి కోటయ్యా అన్న, అంటే విజయ ఏమ్మా అన్న, అప్పుడప్పుడు ఇప్పుడు కూడా ఫోన్ చేసి మాట్లాడుతుంటారు నాతో. అంత అఫెక్షన్ గా, అంత పెద్ద ఆర్టిస్ట్ మేము మామూలుగా అయితే కోటయ్య అది ఇది బాసు అలా మాట్లాడుకుంటుంటాం. మనం స్క్రీన్ మీద చూసేసరికి గ్రేట్ ఆర్టిస్ట్ అనిపించింది నాకు. అన్న కొన్ని క్యారెక్టర్స్ అమ్మా, నీ ఏజ్ ఎంత ఉంటుంది అన్న? అంటే ఏప్రిల్ 14th వరకే గుర్తుంది తమ్ముడు, తర్వాత మీటర్ ఆగిపోయింది. అది అంతే అన్నమాట. ఇట్లో అబ్బాయి ఉంటాయి ఒక 40-50. మీ అబ్బాయి కాదు నీకు. ఏజ్ గురించి మనం పక్కన పెట్టేస్తే ఓకే, నువ్వు వెళ్ళి వీళ్ళకి తాగటానికి ఏదన్నా ఒక్కటి అడిగిపోతావా? ఏం అడుగుతావు? ఒక్కటి ప్లీజ్. సరే అడుగుతు. అన్న నువ్వు పెద్ద ఆయన కోట శ్రీనివాస అన్న, రవిజమ్మ ముగ్గురు మస్తు సినిమాలు చేసారు. కోట అన్న మీరైతే ఇంకా ఎక్కువ చేసారు. ట్రెండ్ ఒక సెట్ చేసేసారు. మీ ఇద్దరు సెట్లో ఉండగా సరదా సరదాగా జరిగిన సన్నివేశాలు మర్చిపోలేని, అస్సలకే మర్చిపోలేని. మీరు ప్రయాణం చేస్తూ కానీ సినిమా నుంచి ఒక సినిమాకి ప్రయాణం చేస్తూ కానీ జరిగిన ఏదైనా సంఘటన సరదాగా చెప్తే మా పిల్లలు మా బావ ఆనందపడతారు. మా బావ కొన్ని సరదా సంఘటన అన్నది తెలుపుతాయి. నాకు తెలిసింది ఒకటి, అదేంటంటే కోటా గారు, బ్రహ్మానందం గారు, బాబుమోహన్ గారు ట్రైన్లో వెళ్తున్నారు. వైజాగ్ నుంచి బయలుదేరితే రాజమండ్రిలో ఫోన్ చేసి అరే మేము ట్రైన్లో వస్తున్నాం, బొమ్మిడియాల పులుసు పెట్టుకొని తీసుకురా అని ఒక ఫ్రెండ్కి చెప్పారండి. వాడు ఒక 2 కిలోలు బొమ్మిడేలు తీసుకొచ్చాడు ముగ్గురికి. అరే బాబా ఏంట్రా ఇంత తీసుకొచ్చాడు అంటే కోటా గారు తినరు, బ్రహ్మానందం గారు, బాబుమోహన్ గారు మనం తింటే ఇంత తింటాం మిగతాది వేస్ట్ అయిపోద్ది అంటే ఈయన అన్నాడంట, నువ్వు ఎంత తింటావో తినే, బ్యాలెన్స్ అలా పెట్టే, మిగతాది నేను చూసుకుంటా అన్నాడంట నేను. సరే మొత్తానికి బ్రహ్మానందం గారు అనుకున్నారంట ఒక 10-15 తింటాడు అనుకున్నారంట. దాంట్లో కేజీన్నర బొమ్మిడేలు ఉంటే బొమ్మిడేలు తినటం కూడా ఒక ఆర్ట్. అది ఎలాగంటే ఇలా తీసి ఇలా తింటాం కాదు, ఇలా పట్టుకొని ఇది జరిగిందా లేదా? జరిగింది కానీ అని కాదు. బొమ్మిడాయలు నేను అలాగే తింటాను, అలాగే తినాలని నాకు తెలియదు. రాజమండ్రిలోనే ఒక రాజుగారింటికి భోజనానికి వెళ్తే నేను ఇట్లా ఇలా ఒడుచుకుంటున్నాను, ఇట్లా కాదు సార్ బొమ్మిడాయలు తినేది, ఇట్లానే ఆయన చూపించాడు. ఓహో, అప్పటి నుండి నేను చేప ఇలా అలా ఒకటే ట్రిప్ అయిపోవాలా. కిష్టారెడ్డి గారి సినిమాలో చినుకు చినుకు అందలేదు పాట అని వాళ్ళ కారణాల వల్ల ఆ సాంగు సౌందర్య బాబుమోహన్ చేశారు. నేను థియేటర్లో చూసా సినిమా. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారికి, కృష్ణ గారికి, నాగేశ్వరరావు గారికి, సోమన్ బాబు గారికి, చిరంజీవి గారికి ఆ డ్యాన్సులు చేస్తుంటే ఆ థియేటర్లో అంత ఊపు చూసా. నీ పాట వచ్చే టైంకి శ్రీనివాసలో హైదరాబాద్లో జనాలు ఏం అరిచారన్నా, ఆ పాటలో కిక్కు నీ డ్యాన్సు అంటే ఎలాగా డ్యాన్స్ నేర్చుకున్నావు? డ్యాన్స్ రాదు నాకు. రాదు, అప్పుడు ఎలా వచ్చేసింది? నాకు కొంచెం రిథమ్ సెన్స్. అంతే, ముందు రాజేంద్రుడు గజేంద్రుడిలో చేశాను కదా. అవును, బొమ్మవా అమ్మడు నాలో చిన్న రిథమ్ ఉందని కృష్ణారెడ్డి గారు పట్టుకున్నారు. ఓకే సార్, ఏ కారణం వల్లనో ఆ పాట నన్ను వరించింది. అంతే, కానీ నాకు ఆశ్చర్యమే ఇప్పటికీ, అసలు ఎట్లా చేశానో నాకు తెలియదు. భయంకరమైన పరిస్థితి అది. అది ఆ భయంకరమైన పరిస్థితిని ఇప్పుడు నేను చెప్పలేను. తర్వాత నువ్వు ఎలా అయిపోయావంటే ఇప్పుడు ఐటమ్ సాంగ్ ఐటమ్ గర్ల్ చేస్తున్నారు. ఆ సాంగ్ చేసిన తర్వాత బాబుమోహన్ ఐటమ్ సాంగ్ పెట్టారు. అప్పట్లో ఐటమ్ గర్ల్స్ పెట్టేది,
ఐటమ్ బాయ్ అయిపోయాడు. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వాన జానాడింది వైదారంగా నీళ్ళ పూలు జల్లింది సింగారంగా. సౌందర్య అప్పటికి నంబర్ వన్ హీరోయిన్, నేనేంటి బాబుమోహన్ పక్కన చేయడం ఏంటి అని అలాగ ఎప్పుడైనా అమ్మాయి ఫీల్ కాలేదు కదా? నా అదృష్టం బాబుమోహన్ పక్కన చేయడం. కొందరు ఇద్దరు ముగ్గురు ఆర్టిస్టులు చేయొద్దు ఆగిపోవాలని అన్నారు. అది ఇండస్ట్రీలో కామన్, అది స్పాట్ లో. కానీ అమ్మాయి వాళ్ళ ఫాదర్ బాబుమోహన్ గారితో చేయటం మా అదృష్టం. ఓకే, ఎందుకంటే మా అమ్మాయి ఎంట్రీ దగ్గర నుంచి కూడా బాబుమోహన్ గారితో మేము చూస్తున్నాం ఆయన బిహేవియర్ ఆయన అని చాలా గొప్పగా మాట్లాడారు. ఓకే, మాట్లాడటమే కాదు అసలు ఆ తేడాగా కూడా ఎక్కడ రానేలేదు. ఆ పాటే కాదు, తర్వాత చేసిన సినిమాల్లో కూడా నేను అప్పటి నుంచి సౌందర్య పేరు బంగారు పాప అని పెట్టాను. ఓకే, అంతఃపురంలో చేసేటప్పుడు కూడా ఓన్ డాటర్ లాగా ఆ ఫీలింగ్, ఎవరెవరు బంగారం బంగారం అనుకుంటూ అట్లా. చాలా మంచి అమ్మాయి. ఓకే, వాళ్ళ ఫాదర్ కూడా గ్రేట్. అన్న నువ్వు బుచ్చుకి బుచ్చుకి రాజేంద్రుడు గజేంద్రుడు, తర్వాత నేను ఎంత చేట దీనికి ఎంత చేటకి ఏదన్నా ఎండింగ్ ఉంటే బాగుంటుంది అని దివాకర్ బాబు గారు అనుకొని సోపులు అమ్ముతుంటావు. అంటే లాస్ట్ ఫస్ట్ జయలతక్క చెప్పగానే చీరలు అమ్ముతుంటావు. అవును, రకరకాల బిజినెస్లు చేస్తావు. గాజులు, చీరలు, చీరలు, తర్వాత లాస్ట్ లో బుచ్చుకి బుచ్చుకి సోపులు. సోపులు ఎంత సోపు, ఎంత బాలియో, వెంకియో, నాగియో, ఇవన్నీ మొత్తం సబ్బు 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 తెల్లగా తెల్లగా నాలాగా చెప్తుంటా. ఓకే, అంకుశం, అంకుశం సినిమా అంటే రాజశేఖర్ అంటే ఫస్ట్ కోటరామకృష్ణ గారు, రాజశేఖర్, రామిరెడ్డి, బాబుమోహన్ నలుగురు గురించే చెప్పుకుంటారు. సో ఆ సినిమా క్యాటర్ చేసేటప్పుడు ఎక్స్పెక్ట్ చేసావా నేను ఇంత గొప్ప యాక్టర్ అవుతానని చెప్పి? క్వశ్చనే లేదు. అసలు ఎలా అనుకుంటాను, ఓకే, నేను ఏ క్యారెక్టర్ ఫిట్ అవుతానో నాకు తెలియదు. ఓకే, నేను సినిమా యాక్టర్ అవుతానా అనేది నాకు తెలియదు. ఓకే, ఏదో అవకాశం వచ్చింది చేస్తున్నాం అంతే. రైట్. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను అప్పుడు సివిల్ సప్లైస్ ఇన్స్పెక్టర్ ఈ ఖైరతాబాద్ దగ్గర మీరా థియేటర్ పక్కన సినిమా రిలీజ్ అయిన రోజున నేను అంకుశ అంత పెద్ద క్యారెక్టర్ వేసి నేను సినిమాకు పోయి చూసుకోవాలి కదా, ఏదో చేసినా లేవా అని నేను మంత్లీ నెలకు 100 కార్డులు చెక్ చేయాలి, ర్యాండమ్ చెక్, రేషన్ బిల్ తీసుకుంటున్నారా లేదా తీసుకొని ఏం చేస్తున్నారు, తీసుకుంటే డీలరు ఈ బుక్లో రాశాడా లేదా కార్డులో దాంట్లో రాయాలన్నమాట. ఓకే, నేను రిజిస్టర్ సేల్స్ రిజిస్టర్ ఇది పెట్టి చూసుకుని చెక్ ఫౌండ్ కరెక్ట్ అని సైన్ చేయాలి. నేను మీరా టాక్స్ గల్లీలలో రాస్తున్నాను, మార్నింగ్ షో అయిపోయింది. ఓకే, అరే వీడే వీడే అంటున్నారు. ఏంటి నన్ను వీడే అంటున్నారు, కార్డు చెక్ చేయడానికి వచ్చి నా కొడుకు గొడవ చేస్తారు. నేను ఆ చేసిన ఉన్నా, ఒకడు పోయి, ఇద్దరు పోయి, నలుగురు పోయి, 10 మంది పోయి 20 మంది అయ్యారు. నాకు అప్పుడు అర్థమైంది, ఓకే, ఓహో సినిమా చూశారనమాట అయితే నన్ను గుర్తుపెట్టారు అనుకుంటే నువ్వే కదా అంటే అవును అన్న. ఇక ఆటోగ్రాఫ్లు అని అదని ఇదని అంటుంటే నాకు భయం అయ్యి పారిపోయి వచ్చేసిన ఆఫీస్కి వచ్చి నేను 100 కార్డులు చేయలేకపోయాను, తహసీల్దార్ ఏమంటాడు, వీడేమంటాడు, ఆడేమంటాడు అనుకుంటున్నాను భయానికి. ఓకే, ఇక ఈ లోపల ఆఫీస్కి రావటం, నువ్వు సినిమాలు ఉన్నావు అనటం, ఇక అసలు లీవ్ పెట్టేసిన ఇక లీవ్ పెట్టేసి ఒక 2-3 రోజులు అప్పుడు పోయి సినిమా చూసావు, ఇంత బాగుందేనా క్యారెక్టర్ ఇంత అంత ఊహించండి. ఎస్ ఎస్, కట్ చేస్తే సాయంత్రం కల్లా ఒక సినిమాలు ఇంకో సినిమా బుక్ అయినా, 2 రోజుకల్లా ఇంకా 2 సినిమాలు, వారం రోజుల్లో 10 సినిమాలు బుక్ అయినా. 10 సినిమాలు, అదేంటి ఎవరు అడిగితే నాకు చెప్పడం రావట్లేదు. కాల్ షీట్స్ ఉంటాయని, ఇలా దీనికి 2 దానికి 2 ఇయ్యాలని వీళ్ళు 15 రోజులు అంటున్నారు. అమ్మ 15 రోజులు వీళ్ళు పది, ఈ 15 ఏం చేయను, ఈ 15 ఏం చేయను, 20 అలాగా మొత్తం అట్లా. దాసరి నారాయణరావు గారు సుమన్ గారు హీరో. ఓకే, దానికంటే సార్ అంటే లేవు సార్ డేట్లు వెనక అర్థం కావట్లేదు అన్న, నువ్వు రారా అన్నాడు. పోయినా, పోయి సార్ నాకేం అర్థం కావట్లేదు అని అంటే రే కొత్త కదరా నీకు తెలియదు, అందుకని మేనేజర్లను పెట్టుకోవాలరా, నీ అసలు నీ నీ డేట్లు నాకు డైరీ నేను రాసి పెడతానా అంటే అమ్మ గురువు గారు వద్దు గురువు గారు నేను ఎట్లా రాసుకోవాలో చెప్పంటే అప్పుడు చెప్పాడు నువ్వు నిన్నటిదాకా వేరురా నీకు వేషం కావాలి, ఇప్పుడు నువ్వు ఇచ్చిన డేట్లే చేసుకుంటారు, నువ్వు దానికో ఇట్లా చెయ్యి అని చెప్పారు. ఓకే, సో యాక్టర్గా అంత బిజీగా ఉంటున్నప్పుడు
రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? అసలు అనుకోలేదు కదా. అనుకోలే, అది కూడా అన్ఫార్చునేట్లీ. ఇది అన్ఫార్చునేట్లీ. నేను బాగా కేసీఆర్ గారికి బాగా క్లోజ్. కేసీఆర్ గారు మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి. ఓకే. నేను అంతకు ముందు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ప్రచారాలకు వెళ్ళేది. నన్ను తమ్ముడు మీరు అక్కడికి వెళ్ళండి అని నన్ను పంపేవారు ప్రచారానికి. నేను ప్రచారానికి తిరిగేది. తలసాని శ్రీనివాస యాదవ్కు ఫస్ట్ నేను ప్రచారానికి పోయి పొలిటీషియన్ అయిపోయింది. ఓకే. ఇక అప్పటి నుండి ఎన్టీ రామారావు గారికి బాగా క్లోజ్. సరే, జయేష్ బాబు ఉండే కదా లారీ డ్రైవర్ సినిమా ప్రొడ్యూసర్, ఆయన చేసిపోయి ఎన్టీ రామారావు గారు నేను చూడాల్సిందని గొడవ చేస్తే చేసిపోయి పరిచయం చేశారు. అక్కడ నుంచి నాన్నగారు అభిమాని మొదటి చిన్నప్పటి నుండి నేను క్లాసులో అటెండెన్స్ తీసుకుంటుంటే నా రోల్ నెంబర్ వాళ్ళకి ఎస్ నందమూరి అనేది అంటే టీచర్ కొట్టేది. ఓకే. అట్లా నీ పేరేంటంటే నందమూరి అనేది. నీ అందం మీద నీకు ఎంత కాన్ఫిడెన్స్ అన్న? 101 జిల్లాకి. ఇక నన్ను అక్కినేని నాగేశ్వరరావు గారే అందగాడ అని పిలిచేది. వావ్. ఇక నేను ఆటోమేటిక్గా హై ఎక్స్పెక్టేషన్లోనే ఉంటా కదా. బాబు మోహన్ అని ఎప్పుడు పిలవలేదు. ఓకే. కనుక ఓకే, కుడియడేమైతే పొరపాటు లేదు అనుకుంటా. ఎస్, అంతే కదా. సరే, ఇంకంత అందగాళ్ళు అంటే మేమే అక్కడ నల్లగా కాకిలాగుండే ఎట్లా బాస్ నాడాకుండా నల్లగా హంసబాతులాగా హంసబాతులా చామన్ ఛాయగా ఉండాలి. చూసుకో కావాలంటే కలరు ఇది, ఇది కలరా, ఇది కలరు, అది ఏది, ఇది కలరా, ఇది కలరు, ఇది కలర్, ఇది కలర్. ఇప్పుడు మీ గురించి కొన్ని పిక్స్ వచ్చి ఉన్నాయి. మా పెట్టావా? ఓకే. లక్ష్మి తమ్ముడు ఇంత అన్యాయమైన ఫోటో. ఇది ఏ సినిమా అండి? చిన్నల్లుడా? చిన్నల్లుడు. నేను కూడా యాక్ట్ చేశాను చిన్నల్లుడు. చిన్నల్లుడు, చిన్నల్లుడు. శరత్ గారు డైరెక్టర్. శరత్ గారు. నేను ఆ బస్ స్టాండ్ లో దోశ తీసుకుంటాను. నీ దగ్గర తెచ్చుకొని తింటున్నాను. ఓకే, నెక్స్ట్. ఇదే సినిమా అండి? అప్పుల అప్పారావు. అప్పుల అప్పారావు. ఏం చింతకాయ ఏంటినా చింతకాయ. నెక్స్ట్ బాబు. కోడలు. కోడలు పెద్ద మనవరాలు. నెక్స్ట్ ఇదే సినిమా? ఏమండి ఆవిడ వచ్చింది పెంపే? నెక్స్ట్ అండి. నేను హళ్ళు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఐడియా ఎవరిది? ఎక్కువ ఆయన ఏమన్నా ఎదురు మాట్లాడేదా ఈవి సత్యనారాయణ గారికి? ఈవి గారు ఏది పెడితే అది చేయాలా, ఏం చేయమంటే అది చేయాలి. ఓకే, అంతే కదా మనం. నువ్వు గానీ నేను గానీ, ఓకే, బ్రహ్మానందం గానీ, మనం సొంత మనుషుల కింద లెక్క కదా. ఏమండి ఆడొచ్చి ఆవిడొచ్చింది అనగానే నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది, వదిన ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీ భార్య ఆవిడ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? ఒరిజినలా? అంటే ఇంకా ఒరిజినల్ అంటే ఎన్ని ఉన్నాయి? అంటే సినిమాలు అడుగుతున్నావు అనుకున్నా. సినిమాలో సినిమా అది కాదు, కాదు ఏమండి ఆవిడ వచ్చింది లో నువ్వు రాగానే కేంకే అనగానే గాడి తెచ్చి నిలబడేది. అవును, అది ఎక్కడి నుంచి వచ్చింది అంటారేమో, బెడ్రూమ్ నుంచా బయట నుంచా ఆలోచిస్తున్నా? కాదు కాదు కాదు, రియల్ లైఫ్ లో. రియల్ లైఫ్ లో నేను స్టూడెంట్, నేను డిగ్రీ చదువుతున్నాను ఫస్ట్ ఇయర్ ఏమో, అప్పుడే స్కూల్ ఫైనల్ నుంచి కాలేజీలో చేరిన. ఓకే. ఈమె ఉద్యోగరీత్యా ఈస్ట్ గోదావరి ఒరిజినల్, ఖమ్మంలో ఉద్యోగం చేయడానికి వచ్చింది గవర్నమెంట్ హాస్పిటల్. మా వదిన మా పెదనాన్న కొడుకు భార్య కూడా స్టాఫ్ నర్స్, ఈమె కూడా స్టాఫ్ నర్స్. హాస్పిటల్ పక్కనే మా ఇల్లు ఉండేది, మా ఇల్లు కానీ మా వదిన వాళ్ళ ఇల్లు కానీ అప్పుడప్పుడు వచ్చిపోతుండేది. అప్పుడప్పుడు ఊరికే అలా చూసుకోవటం అంతవరకే. అసలు ఉత్తుతో చూసుడు పోయి చిన్నగా లైన్ ఇస్తే బాగే అనే ఫ్రెండ్షిప్ కాడికి వచ్చింది. అంటే ఏం ప్రమాదమో, మళ్ళీ మా అన్నకు చెప్తే కొడతాడేమోనని చాలా జాగ్రత్తగా కొన్ని రోజులు ఉండి చిన్నగా ఒకసారి ఒక పండుగ వచ్చింది. నేను పోయి ఐ లవ్ యూ అని చెప్పాలి ఏమన్నా కానీ, ఇంట్లో ఎలా కొడితే ఎలా కొడతారేమో. ధైర్యం చేసావు?
అని ధైర్యం చేసిన. ఓకే, ధైర్యం చేసి మరి పువ్వులు కొనాలగా. ఓ అలాగా, అరే పువ్వులు కొంటేనే ఐ లవ్ యూ చెప్పు. ఇయ్యాలగా, పువ్వు ఇచ్చి చెప్పాలి కదా. పువ్వు ఇచ్చి చెప్తే ఆగండి, ప్రపోజ్ ఐ లవ్ యూ అని అన్నామని. ఓకే అని ఏం చేసిన, ఒక పువ్వు కొంటే కృష్ణారుడు అనుకుంటు అనుకోవచ్చు అని ఒక డజన్ పువ్వులు కొన్నా. ఒక బుట్ట బుట్ట కొనిసేవా? ఓ బంతి పువ్వులు కొని పెట్టుకొని పోయి గేట్ కాడ నిల్చున్నాను. నిల్చొని రాగానే అన్న ఆగిపోయినా, అది చెప్తావు రావట్లే. ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. అదే ఎదురుగా గబక్కన నా చేతుల్లో తట్టుంది అది బుట్ట, నేను ఉరకలేను పరిగెత్తలేను అని అట్టున్నాను. బుట్ట తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది. ఈ పాట కరెక్ట్ గా నాకు సరిపోయింది ఇప్పుడు. ఏమనలేదు బుట్ట తీసుకపోయింది అని, నేను ఆ పూట ఇంటికే పోలేదు. ఓహో, సినిమాకి వెళ్ళినా మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినా అట్ట తిరుగుకుంటూ ఇంటికి పోవట్లేదు. మీ నాన్న చూస్తుండే దీనికోసం అని ఒకడు ఎవడో చెప్పే. అప్పుడు ఫోన్లు గిన్లు లేవు కదా. సరే ఏమన్నా కానీ ఆగలవుతుంది అని చిన్నగా ఇంటికి పోయినా ఏమి లేదు, అందరూ మామూలుగానే ప్రశాంతంగా ఉన్నారు. పొద్దున్న చిన్నగా బయటకు వచ్చి డ్యూటీకి వెళ్ళేటప్పుడు చూసా, వెనక్కి అట్లా చూసుకుంటూ పోయింది. అమ్మా సేఫ్ అనుకున్నా, అబ్బా సాయంత్రం చూసి నవ్వింది కథ అంతే. అవును, నేను బంతి పువ్వులు ఇస్తే నువ్వేంటే అందరి కిటికీలకు డోర్లకు కట్టినవు అని అంటే, పడేయటం ఎందుకులే, ఏదో అభిమానంగా తెచ్చాడు కదా అని అందరిలో అందరి గడపలకుండా నేను పెట్టినాను అది. అంటే నా పువ్వుకు అంత విలువ ఇచ్చావా అన్న, నవ్వుకున్నట్ట. ఇప్పుడు అక్క మీకు కొన్ని పిక్స్ వస్తున్నాయి, చూద్దాం. పిక్స్ ప్లీజ్. ఏ మా అమ్మాయి రిసెప్షన్ మద్రాస్ లో. మద్రాస్ లోనా? ఏ ఇయర్? 13. అట్లుందా ఫోటో? ఇది అవును. ఏది? మీ పెళ్లి రోజు లాగా ఉంది. మా పెళ్లి రోజు లాగా ఉంది. థ్యాంక్ యూ. వారేవా వారేవా. ఓకే నెక్స్ట్. చూడండి, మా అమ్మాయి పాప. మా అమ్మాయి నేను. అల్లుడు? అల్లుడు ఏం చేస్తారు? ఆయన బెంగళూరు ఏసీపీలో ఐటి. ఓకే నెక్స్ట్. అమ్మో, శ్రీకృష్ణ సత్య రామారావు గారితో జాంబవతి క్యారెక్టర్ యాక్ట్ చేశాను. అలాగా ఈ విధంగా హ్యాపీగా పాత విషయాలు, మంచి విషయాలు, కొన్ని సరదా విషయాలు చెప్పుకున్నాం. ఇప్పుడు మా బంతి గారిని పిలుస్తాను. బంతి. ఫ్రెష్ జ్యూస్, కాయలు కోసి. కాయలు కోసి పిండినవా? పిండినవా? పిండలే, అందులో వేసిన కిందకెళ్ళు. సరే, ఏ కాయ పిండితే తెల్లగా వస్తుంది? ఇదండి జ్యూస్. తెల్లగా ఎలా వస్తుంది? బా నువ్వే చెప్పాలి, నా తెలియదు. కాట్రవల్లి, గన్నేరు, గన్నేరు కాయ చచ్చిపోవడానికా? అంటే అది దొక్కితేనే ఇది వస్తుంది బయట. అంతేనా? లేకపోతే నేను చిన్నరాయుడు సినిమాల్లో 2 సీసాల్లో నీళ్లు తెచ్చి అన్న ఈ ఆ నీలా ఈ నీళ్ళ అంటారు అట్టాతియా? కాదు కాదు కాదు. అరే ఈ మూడిట్ల గురించి చెప్పు, క్లారిటీ చెప్పు. అన్నగారు, ఇది కళ్ళు మూసుకొని మీరు పట్టుకోవాలి. ఇది పట్టుకున్నారనుకోండి, దీన్ని పట్టుకోవాలా? ఏదైనా మూడిట్లో ఏదైనా. ఎర్రది పట్టుకుంటే క్రోధం, తెల్లది పట్టుకుంటే మీకు పెళ్లికి ముందు పెళ్లి తర్వాత సినిమాల్లోకి వచ్చాక సినిమాలో జరిగిన ఒక రొమాంటిక్ సన్నివేశం ఫీల్ అయింది మీరు. ఇది కామెడీ. మీరు ఇన్న గాసిప్పు, మీకు జరిగిన సంఘటన మీకు నవ్వు తెప్పించండి ఉంటుంది. అలాంటి మర్చిపోలేని సంఘటనలు ఏమైనా? 3. ఇప్పుడు ఏంటంటే మ్యాటర్, కళ్ళు మూసుకొని ఒక బాటిల్ పట్టుకోవాలి. రెడీయా? మీరు రెడీ అంటే అన్నగారు మద్దతు. లైన్లో పెట్టబోయే ముందుకు వచ్చింది. కళ్ళు మూసుకొని కామెడీ వచ్చింది. ఓల్ ఆంధ్రలో సోల్ ఆంధ్ర, అందుకని ఏదన్నా ఒక
సిచ్యువేషన్? సినిమాలోదో చెప్తా ఒకటి, అసలు ఆ రోజు అంటే అసలు మేము ప్రపంచాన్ని మర్చిపోయినాం. మా బావమరిది సినిమాలో కోటన్న రాయి నెత్తిన పెట్టుకొని మేము పొలాలలో నడుచుకుంటూ పోతాం, హీరోని చంపేయడానికి నేను టార్చ్ లైట్ పట్టుకొని ముందు. ఓకే, అది 1 అవర్లో అయిపోవాలి షూటింగ్ అన్నారు ఎడిటర్ మోహన్ గారు. దాని తర్వాత వేరే సీన్ ప్లాన్ చేశారు. కరెక్ట్గా 6:30కు స్టార్ట్ చేశాను చెట్లలో నడవటం. ముందు చెట్లలోంచి బయలుదేరతా రాయి ఎత్తుకునే కాడి నుంచి. అంటే అది బావగారేనా మామగారు? మామగారు, మామగారు. నేను టార్చ్ లైట్ నేను ముందు వేసుకుని వస్తుంటా. రే నా కొడుకు నేను గుట్ట నెత్తిన పెట్టినో నువ్వేసుకుంటే వేటరా నాకేయమంటాడు టార్చ్ మొఖానికి వేస్తాను. రే నెల తక్కువ నా కొడుకు మొఖానికి వేస్తా వేటరా కింద కని కింద వేస్తాం అలా. ఆ సీను 6:30-7 ప్రాంతంలో మొదలేసిన సీను గంటలు అయిపోవాలి. చెల్లబారి 6 అయింది సీన్ సన్ రాబోతుంది ఇంకా సీన్ అయిపోలేదు. ఎందుకని గబక్కరా నేను అవుతున్నా కట్ కట్ కట్. ఒక్కోసారి కోటన్ అవుతున్నాడు కట్ కట్ కట్. మేము కరెక్ట్గా చేస్తే కెమెరామెన్ డైరెక్టర్ అవుతున్నాడు, ప్రొడ్యూసర్ అవుతున్నాడు, ఏ లైట్ బాయ్ అని అవుతున్నాడు. అంటే నవ్వటం అంటే ఇక బీపచ్చ కడుపును బట్టి నవ్వుతూనే ఉన్నాం, నవ్వుతూనే ఉన్నాం. లాస్ట్కి అక్కడ చేరినాం. అప్పుడు తెల్లారుదాము 4-5 అవుతుంది. నారాయణ నారాయణ అని రాయలేపుతాడు కోటన. అరే అన్నట్టు తలకాయ ఎటుందో ఆగన్న లేపడికి వస్తా అని లేపడుగుతా లేపడరా అని ఇక సరే వేస్తుంటే ముందే నేను నేను రాయి వేస్తుంటే నేను ముందే అట్లా రెడీగా ఉంటా. ఇది చూసి మళ్ళా నవ్వుడు అట్లా నవ్వి 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 ఒకరి తర్వాత ఒకళ్ళు ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు చివరి ప్రొడ్యూసర్ కూడా నవ్వి. లాస్ట్కి కోపం వచ్చి ఆయనకు 6:30 ఆ ప్రాంతంలో ఈ సినిమా అనుకుంటారా ఏమనుకుంటారా ఏంటి వాట్ ఈస్ దిస్ చూడు నాకు గంటలు అయిపోతుంది సీన్ తెల్లవారుతుంది అని సీరియస్ అయ్యి వెళ్ళిపోయింది దూరం. అప్పుడు ఆ షాట్ ఓకే అయింది ఆ రాయేసే సార్. అలాగా అమ్మ ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని ఈ రెండింటిలో ఒకదాన్ని పట్టుకోవాలి, దాన్ని పట్టి మీ మీద వచ్చిన దానికి మీ సందర్భానుసారంగా మీరు చెప్పండి. కళ్ళు తెరిచింది చూస్తే చూస్తే నేను అదే అంటే కోపం ఎందుకు వచ్చింది? ఓకే ఎందుకు వచ్చింది అంటే చెప్పడానికి లేదు కానీ నైట్ అండ్ డేస్ నేను కొంచెం సాఫ్ట్ నేచర్. ఓకే సార్ పంపించండి సార్ ప్రెగ్నెంట్ గా ఉండి కూడా 11:00 12:00 వరకు వర్క్ చేశాను నేను. అప్పుడు నాకు చాలా బాధ అనిపించి ఏం చేయలేని పరిస్థితి. ఓకే ప్రెగ్నెంట్ అని వాళ్లకు తెలుసు. ఆ టైంలో ఎందుకు ఒప్పుకున్నానంటే 3వ నెలలో ఒప్పుకునేవి 9వ నెల వచ్చేసింది. ఓహో కడుపు వచ్చేసింది. రాజాది రాజా తమిళ సినిమా రజనీకాంత్ గారిది. ఓకే 3వ నెలకి అయిపోతుంది ఒక 1 మంత్లో అన్నారు. 9వ నెల ఇంత కడుపు కారు దిగలేను ఎక్కలేను. కానీ రజనీకాంత్ గారు నన్ను పువ్వులాగా చూసుకున్నారు. నిజంగా చెప్పాలి ఏ మాట కామాట చెప్పాలి. ఓపికను తెచ్చుకొని కోపాన్ని చంపుకొని అలాగా యాక్ట్ చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. నైట్ అండ్ డే. వెరీ గుడ్ సూపర్. ఓకే అన్న అలీతో సరదాగా సరదా విషయాలు చెప్పుకున్నాం. ఇప్పుడు ఒక గేమ్ తోటి మనం ఈ షో ఎండ్ చేద్దాం. ఓకే ఏమి కూడా ఉందా? యా ప్లీజ్ కమ్. ఓకే సపోజ్ ఒక బాక్స్ నువ్వు తీస్తావు, దాంట్లో ఏది రాలేదంటే మళ్ళీ పెట్టేస్తావు. సపోజ్ ఇప్పుడు అక్క తీసింది అనుకో, ఆ ప్లేస్లో ఏదన్నా మేకప్ మెటీరియల్ లాంటిది ఏమైనా వస్తే ఆ మెటీరియల్తో తీసి లిప్స్టిక్ వచ్చింది అనుకో లిప్స్టిక్ వేస్తుంది, పౌడర్ వచ్చింది అనుకో పౌడర్ వస్తుంది, కాటికి వచ్చింది అనుకో కాటికి వస్తుంది. ఓకేనా బా? నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు బా. ఏంటి ఆవిడకి వచ్చింది అనుకో? అవును అన్నయ్య రాస్తారు ఇక్కడ. ఒకవేళ ఆవిడకే వస్తే? ఆవిడకి వస్తే అన్నయ్య రాస్తారు, అన్నయ్యకి వస్తే అక్కయ్య రాస్తారు. నేను అదే చెప్తాను. ఆవిడకి వస్తే ఆవిడ రాస్తా అన్నారు కదా. వస్తే ఎవరికి వస్తే అన్న. అందుకోసం కొన్ని దాంట్లో లేవు కొన్ని దాంట్లో ఉన్నాయి. ఓకే రెడీ. సో ముందు లేడీస్ ఫస్ట్ కదా. అక్కడ తీయక చూస్తుంది. నేను రాయ మీరు ఓడిపోయారు. ఓ మై గాడ్. గంటకి
పెట్టినా పెట్టినా మళ్ళీ చాలు ఒకటి మళ్ళీ పంటకు పోకూడదు కదా. ఓకే సో ఇప్పుడు అన్నయ్య ఇప్పుడు అందంగా పెట్టిన బస్ ఓకే ఒకటి అయిపోయింది అన్న ఇప్పుడు నుంచి ఏముండదు. మీరు పెట్టేటప్పుడు చూసారు ఎవరన్నా? మీరే చూసింటారు మీరు అంటే ముందే నాకు అలా హెల్ప్ చేయొచ్చు కదా మీరు. ఎందుకు చెప్తున్నారా మీరు? ఏమి లేదు అప్పుడు మీది అన్ని తీయాలా? కాదు 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 ఈ రెండు అయిపోయినాయి. అలా నమ్మితే పోయారు ఇది అయిపోయి అంట. చెప్తురేంది మీరు? కాదు కాదు అన్నగారు ఇప్పుడు ఇక్కడ లేదు. ప్రామిస్ ప్రామిస్ లేదు ఇప్పుడు మీదే బాసులాను కాదా నాలుగైదు మీరు కళ్ళు మూసుకొని తీస్తారా అందులో ఉంది ఇదేంటి? అది కూడా అదే లిప్ లైనర్. లిప్ లైనర్ ఇది లిప్ కింద లిప్స్టిక్ వేసే ముందు లైనర్ లైనర్ అంటే రాయడం రాదు మీకు ఏదైనా బుగ్గ మీద రౌండ్ అయ్యింది బెదిరించింది. ఓకే సో ఇప్పుడు గుర్తొచ్చింది నాకు ఇప్పుడు అన్న లాస్ట్ ఛాన్స్ నీకు ఉంది. ఇప్పుడు మూడు అయిపోయింది ఇక్కడ ఏ ఫస్ట్ వన్ ఇదా అదా అదా అన్న నిన్ను ఇరికిస్తున్నారు కావాలని నేను చెప్తా ఇది చెప్తాను ఇదా అన్నకి దయాలు నా మాట తమ్ముడని నమ్మినందుకు ఇదా దొంగ అదిగా అంటే అంత కక్షా బాస్ అన్నగాడు తెల్ల కృష్ణుడు నల్ల కృష్ణుడు గోపిక మళ్ళీ ఒకటి సరదాగా ద్రోహం చేస్తావా తమ్ముడు? ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇదే సూపర్ గా ఉంది. ఏది ఇలా చేయడమే సూపర్ గా ఉంది నాకు పాప నిజంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఏం చేస్తాం తీపిద్దాం బాస్ కదా నేనంటే ప్రేమ ఎక్కువ. ఓకే సూపర్ చిన్నగున్నారు ఎంత బాగున్నారు అప్పుడు ఫిగర్ బాస్ అది అందనంటే అందమా చిత్రమా చీరమా చీరనంటే న్యాయమా. థాంక్యూ వెరీ మచ్ అన్న. సో అలాగే అక్క నీకు కూడా థాంక్యూ వెరీ మచ్. సో అలీతో సరదాగా కొన్ని కొత్త విషయాలు కొన్ని పాత విషయాలు కొన్ని మంచి విషయాలు చాలా అద్భుతం. సో మానవుడు బర్త్డేకి వచ్చి ఈ సంవత్సరంలో 1 ఇయర్ బాయ్ నాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు అనమాట. అవునా? ప్రోగ్రామ్ 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 రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు నా మానవుడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. బై బాస్. థ్యాంక్ యూ ఆడియన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్ శుభరాత్రి శుభకరి. నీళ్ళ పూలు జల్లింది
అందంగా చిరుసవ్వడి.